హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం స్టడీ హెబ్ ఆ శివకుమార్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపరేషన్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి క్లాసెస్లో సో ఫిజిక్స్ క్లాస్కి సంబంధించినటువంటి నెక్స్ట్ లెషన్ మోషన్ ఓకే సో దీనికి సంబంధించి మనము ఈరోజు క్లాస్ చెప్పుకుంటున్నాము సో ఈ క్లాస్లో మనము దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాం ఓకే చలనము దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి సో ఇవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం ఓకే సో అయితే నిన్న జరిగినటువంటి ఫిజిక్స్ క్లాస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను సో దానికి ఆన్సర్స్ కూడా ఈరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఇవ్వడం జరిగింది సో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే చివరిలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే సో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా రెస్ట్ గురించి మాట్లాడదాము సో రెస్ట్ అంటే ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ ఓకే రెస్ట్లో ఉన్నటువంటిది అంటే ఏంటి సో దాని యొక్క స్థితి మారదన్నమాట కాబట్టి ఏంటంటే దాని యొక్క పొజిషన్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది కాబట్టి డస్ నాట్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ విత్ టైమ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉందనుకుందాము సో ఏఎన్ఏ పాయింట్ దగ్గర ఒక కారు ఉంది సో ఈ కార్ అనేటటువంటిది ఓకే సో ఈ కార్ అనేటటువంటిది ఒక టెన్ ఏఎంకి ఈ పాయింట్ దగ్గర ఉందనుకోండి సో తర్వాత లెవెన్ ఏఎంకి కూడా ఇదే పాయింట్ దగ్గర ఉన్నట్లయితే సో దీని యొక్క పొజిషన్ అనేటటువంటిది ఇక్కడి నుంచి మారట్లేదు అంటే కదలట్లేదు అనమాట సో అంటే ఇది రెస్ట్లో ఉంది అని చెప్పొచ్చు అంటే మూవింగ్లో లేదు ఓకే ఇక్కడ ఉండేటటువంటి సరౌండింగ్స్ తోటి దీని పొజిషన్ మారలేదు టైం మారినా కానీ దీని పొజిషన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ విత్ టైం ఓకే దెన్ ఇట్ ఈస్ సెట్ టు ఇన్ రెస్ట్ సో మోషన్ అంటే ఏంటి చలనము చలనం అంటే కదలడం ఓకే కదలడం అంటే సింపుల్గా దీనికి ఆపోజిట్ ఏంటి సో పాటు చుట్టూ ఉండే పరిసరాలతో పాటు ఒక వస్తువు యొక్క పొజిషన్ మారుతూ ఉంటే దాన్ని ఏమంటాము చలనము అని చెప్తామంటే ఒక వస్తువు చలనంలో ఉందని చెప్తాం కాబట్టి ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ అండ్ విత్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ ఓకే సో ఇదనమాట రెస్ట్ అంటే ఏంటి మోషన్ అంటే ఏంటి సో ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నది మోషన్ గురించి కాబట్టి సో టైప్స్ ఆఫ్ మోషన్ అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఓకే సో ఇందులో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటంటే లీనియర్ మోషన్ ఓకే లీనియర్ మోషన్ సో అంటే మనకి సరళ రేఖా మార్గంలో ఒక వస్తువు వెళ్తూ ఉన్నట్లయితే ఓకే స్ట్రైట్ లైన్లో ఒక వస్తువు వెళ్తూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము లీనియర్ మోషన్ అని చెప్తామన్నమాట కాబట్టి సింపుల్గా దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటే మూవింగ్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఓకే దిస్ మోషన్ ఆఫ్ పార్టికల్ మూవ్స్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఓకే నెక్స్ట్ సర్క్యులర్ ఆర్ రొటేటరీ మోషన్ ఓకే సర్క్యులర్గా కానీ రొటేటరీ మోషన్ అని కానీ ఎప్పుడు చెప్తామంటే ఒక వస్తువు సో ఈ విధంగా వృత్తాకార కక్షలో భ్రమిస్తూ ఉంటే దాన్ని ఏమంటాము సర్క్యులర్ మోషన్ కానీ రొటేటరీ మోషన్ అని కానీ చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ గడియారంలో ఉండేటటువంటి ముల్లి ఏ విధంగా తిరుగుతుంది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది సో దాన్ని సర్క్యులర్ మోషన్ అని చెప్తాము సో అలాగే జాయింట్ వీల్ తీసుకున్నాం అనుకోండి సో అది సర్క్యులర్గా తిరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి సర్క్యులర్ మోషన్గా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఒక సర్క్యులర్ పాత్ గుండా ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ద పార్టికల్స్ మూవ్స్ అలాంగ్గా సర్క్యులర్ పాత్ అని చెప్తాం దీన్నే రొటేటరీ మోషన్ అని లేదా సర్క్యులర్ మోషన్ అని పిలుస్తాం తర్వాతది ఆసిలేటరీ లేదా వైబ్రేటరీ మోషన్ సో ఆసిలేటరీ అంటే ఇక్కడ ఆసిలేట్ అవ్వడం అంటే ఇలా ఓకేనా సో ఒక ఏఎన్ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బిఎన్ఏ పాయింట్ దగ్గరికి ఇలా వెళ్ళి మళ్ళీ సేమ్ పాత్లో వెనక్కి వచ్చింది అనుకోండి దీన్ని ఒక ఆసోలేషన్ చెప్తాం లేదా ఒక కం ఒక ఒక కంప్లీట్ ఆసోలేషన్ అని చదవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే దీన్ని మనం ఆసోలేటరీ మోషన్ అని చెప్తాం కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా చెప్పొచ్చు ఒక ఫిక్స్డ్ పాయింట్ని తీసుకొని రిఫరెన్స్ పాయింట్గా ఒక ఫిక్స్డ్ పాయింట్ని తీసుకొని ఓకే సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మరలా తిరిగి వెనక్కి సో ఇటువంటి మోషన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే ఆసిలేటరీ మోషన్ అని చెప్తాము సో ఎప్పుడైతే ఈ యాంప్లిట్యూడ్ చాలా తక్కువ ఉంటుందో అంటే నెగ్లిజిబుల్ యాంప్లిట్యూడ్ అనమాట యాంప్లిట్యూడ్ అంటే ఈ దూరం అనమాట ఓకే ఈ దూరం తక్కువ ఉన్నప్పుడు సో ఈ విధంగా చాలా తక్కువ దూరం ఇది ఆసిలేట్ అవుతుంది దీన్ని ఏమంటామంటే వైబ్రేషన్ అంటాం ఓకే వైబ్రేషన్ అంటే లైక్ ఈ విధంగా ఉంటుంది కదా సో ఈ టైప్లో ఒక వస్తువు వెళుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే వైబ్రేటరీ మోషన్ అని చెప్తాం కాబట్టి సో ఈ డెఫినేషన్స్ అనేటటువంటివి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది ఓకే సో ఇది ముఖ్యమైనటువంటి రకాలు తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ మోషన్ ఓకే సింగిల్ డైమెన్షన్ టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ ఓకే సో ఇక్కడ మనకి యాక్సెస్ తీసుకుందాము యాక్స్ యాక్సెస్ అలాగే వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ సో ఈ మూడు తీసుకున్నట్లయితే ఎక్స్ వై జెడ్ ఓకే సో వన్ డైమెన్షనల్ మోషన్ అంటే సింపుల్గా ఒక వస్తువు యొక్క పొజిషన్ అనేటటువంటిది సింగిల్ డైరెక్షన్లో చేంజ్ అవుతూ ఉంటే సింగిల్ డైరెక్షన్లో అంటే సరళ రేఖా మార్గంలో ఉండేదాన్ని మనము వన్ డైమెన్షనల్ మోషన్ అని చెప్పచ్చు అంటే రోడ్ మీద ఒక కారు వెళ్తుంది అనుకుందాం సో ఈ విధంగా వెళ్తూ ఉంది అనుకుందాం కారు సో అప్పుడు ఏమవుతుంది ఓన్లీ ఈ యాక్సెస్ మీద లేదనుకుంటే ఇది రోడ్ అనుకుంటే సో ఈ విధంగా మాత్రమే దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ ఒకటే యాక్సెస్ మీద ఇది ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము వన్ డైమెన్షనల్ మోషన్ అని చెప్తాం తర్వాత టూ డైమెన్షనల్ మోషన్ అంటే వెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చేంజెస్ ఇన్ టూ డైరెక్షన్స్ ఓకే కాబట్టి ప్లానెట్స్ సో ప్లానెట్స్ అనేటటువంటివి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉన్నట్లయితే సో ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి సో ఈ విధంగా తిరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో మార్పు వస్తుంది ఈ వై డైరెక్షన్లోనూ మార్పు వస్తుంది కాబట్టి అంటే ఇలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఓకే సో ఇక్కడ ఎక్స్ అలాగే ఇక్కడ వై సో ఈ విధంగా తిరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఎక్స్ యాక్సిస్లోను వై యాక్సిస్లోను అంటే రెండు డైరెక్షన్స్లో చేంజ్ వస్తుంది కాబట్టి మనము ప్లానెట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు టూ డైమెన్షనల్ మోషన్కి ఓకే నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ మోషన్ సో త్రీ డైమెన్షనల్ మోషన్కి వచ్చేసరికి థర్డ్ యాక్సెస్ వైని కూడా కన్సిడర్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలిపటాన్ని కానీ లేదనుకుంటే ఒక ఎగిరే పక్షిని కానీ లేదా విమానాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ త్రీ డైమెన్షన్స్ అంటే హైట్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం సో ఈ విధంగా హైట్ కూడా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి అంటే ఇది థర్డ్ డైమెన్షన్ అనమాట ఓకే సో ఈ త్రీ డైమెన్షన్స్లో మనకి మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనము త్రీ డైమెన్షనల్ మోషన్కి ఎగ్జాంపుల్గా కైట్ని కానీ లేదనుకుంటే ఏదైనా బర్డ్ని కానీ అలాగే ఫ్లైట్ని కానీ సో ఇవన్నీ మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మీకు మోషన్ అంటే ఏంటనేది తెలిసింది సో అదేవిధంగా టైప్స్ ఆఫ్ మోషన్ డైమెన్షన్స్ ఆఫ్ మోషన్ అనేటటువంటిది మనము నేర్చుకున్నాం నెక్స్ట్ సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెర్మినాలజీ గురించి చూద్దాం సో టర్మినాలజీ అంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పదాలన్నమాట రైట్ సో ఫస్ట్ చూడండి రిఫరెన్స్ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇందాక చెప్పాను చూడండి ఒక ఫిక్స్డ్ పాయింట్ అని ఎక్కడ ఆసిలేటరీ మోషన్ దగ్గర సో సమ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ని తీసుకొని ఏ పాయింట్ నుంచి బి పాయింట్ దగ్గరికి ఒక వస్తువు ఈ విధంగా కదులుతూ ఉంది అనుకుందాం సో మరి కదలడానికి ఒక ఆధారమైనటువంటి పాయింట్ ఏంటి ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఒక తాడ్ని ఈ విధంగా కట్టామనుకుందాం సో ఇక్కడ వరకు తీసుకొచ్చి వదిలినట్లయితే ఇది ఈ విధంగా దీని యొక్క కదలిక ఉంటుంది ఆసోలేటరీ మోషన్లో దీనికి ఫిక్సింగ్ ఎక్కడ ఇక్కడ ఫిక్స్ చేసాం కాబట్టి దీన్ని ఫిక్స్డ్ పాయింట్ ఆరిజిన్ ఓ అని చెప్తాం చూడు సో దీన్ని ఏమంటామంటే రిఫరెన్స్ పాయింట్ అని చెప్తాం కాబట్టి చూడండి ఆ ఫిక్స్డ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద గివెన్ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ అ రెఫరెన్స్ పాయింట్ ఓకేనా తర్వాత పొజిషన్ అంటే ఏంటి అసలు ఓకే పొజిషన్ ఇట్ ఈస్ ద పాయింట్ ఇన్ అ స్పేస్ వేర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రజెంట్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ పాయింట్ ఓకే పొజిషన్ అంటే ఏంటంటే ఈ పాయింట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి ఈ చలనంలో ఈ ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ టైం దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ ఉండొచ్చు ఒకసారి ఇక్కడ ఉండొచ్చు ఒకసారి ఇక్కడ ఉండొచ్చు సో ఈ విధంగా ఎక్కడైతే ఉంటుందో ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ వెళ్ళొచ్చేటటువంటి ఈ క్రమంలో ఎక్కడైతే ఒక ఆబ్జెక్ట్ ఉంటూ ఉంటుందో సో దాన్ని ఏమంటామంటే పొజిషన్ నేను చెప్తాం కాబట్టి ఇట్ ఈస్ ద పాయింట్ ఇన్ అ స్పేస్ వేర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రజెంట్ విత్ రెస్పెక్ట్ టు ది రిఫరెన్స్ పాయింట్ ఓకే సో ఈ విధంగా చెప్పేదాన్ని పొజిషన్ అంటాం నెక్స్ట్ డిస్టెన్స్ ఓకే డిస్టెన్స్ అంటే ఏంటి సింపుల్ డిస్టెన్స్ అంటే మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అనేటటువంటిది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళింది అనుకుందాం సో ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఒక కారు సో ఈ విధంగా ప్రయాణించింది అని అనుకుందాం సో ఈ విధంగా ఉంది రూటు సో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి కార్ అనేటటువంటిది సో ఈ విధంగా ప్రయాణించి ఈ డెస్టినేషన్ని రీచ్ అయింది ఓకే సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అంటే మొత్తం అంటే ప్రయాణించిన దూరం మొత్తం కూడా డిస్టెన్స్లోకి వస్తుంది సో ఇదంతా కూడా డిస్టెన్స్లోకి వస్తుంది ఓకేనా బట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనము డ్రా చేసాం అనుకోండి ఓకే స్ట్రైట్ లైన్ డ్రా చేసాం అనుకోండి సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి అతి తక్కువ దూరం ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం డిస్ప్లేస్మెంట్ అంటే స్థాన భ్రంశం ఓకేనా సో అంటే ఏ పొజిషన్ నుంచి బీ పొజిషన్కి దాని యొక్క స్థానం మారింది ఓకే సో ఎంతవరకు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ జరిగిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికే ఓకేనా కానీ డిస్టెన్స్ సో ఈ విధంగా ఉండడం వల్ల ఇంత డిస్టెన్స్ ప్రయాణించింది ఇంత డిస్టెన్స్ ప్రయాణించింది ఈ డిస్ప్లేస్మెంట్ పొందింది ఓకే సో డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా అనేది చూసుకోండి ఓకే ఇప్పుడు చూడండి డిస్టెన్స్ చూడండి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఈజ్ యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ అ పాత్ ఓకే సో ఈ పాత్ యొక్క లెంగ్త్ అనమాట మొత్తం యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ అ పాత్ కవర్డ్ బై దట్ ఆబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్ అది ఏ డైరెక్షన్లో ఉన్నా అనవసరము ఓకేనా మొత్తం పాత్ యొక్క లెంగ్త్ ఎంతైతే ఉందో సో దానిని ఇక్కడ మనం ఏమని చెప్తామంటే డిస్టెన్స్ అని చెప్తాం ఓకే కాబట్టి ఇక్కడ మనము డైరెక్షన్ని తీసుకోవట్లేదు ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్ ఎందుకు ఇర్రెస్పెక్టివ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ ఇట్ నుంచి ఇలా వచ్చింది తర్వాత పాత ఈ విధంగా ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇటు అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ ఏమి ఫాలో కావట్ల పాత ఎలా ఉంటే అలా ఇది వెళ్తూ ఉన్నది సో అందువల్ల ఏంటంటే దీనికి మనం డైరెక్షన్ని కన్సిడర్ చేయము కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము అందువల్ల ఈ డిస్టెన్స్ అనేది స్కేలర్ క్వాంటిటీ ఇది బిట్ అండి నిన్న చెప్పినటువంటి లెసన్స్లో సంబంధించినటువంటి బిట్స్ చాలా తగులుతాయి మీకు ఇవాళ వస్తూ ఉంటాయి బిట్స్ సో అవి ఒకసారి చూడ చూడండి ఓకే సో నెక్స్ట్ చూడండి ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్ టు మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఎ వెహికల్ ఈజ్ ఓకే సో ఇదేంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్ టు మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ వెహికల్ ఒక వెహికల్లో మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనేటటువంటిది నోట్ అవుతుంటుంది కదా ఒక ఇన్స్ట్రుమెంట్లో సో ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి ఓకే సో క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి నెక్స్ట్ స్పీడ్ గురించి మాట్లాడదాం ఓకే స్పీడ్ గురించి సో ఇప్పుడు మనము డిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి స్పీడ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది స్పీడ్ని ఎలా చెప్తాము అంటే ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో ప్రయాణించాము దాన్నే స్పీడ్ అని చెప్తాం ఓకే ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో ప్రయాణించాము దాన్నే స్పీడ్ అని చెప్తాం ఇది ఫార్ములా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఏ విధంగా రాస్తాం స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని రాస్తాం ఓకే డిస్టెన్స్ బై టైం అని రాస్తాం ఇది గుర్తుంచుకోండి కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్పీడ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి ప్రయాణించినటువంటి దూరం అనమాట విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి దాన్ని రేట్ అంటాము సో అదే డిస్టెన్స్ పర్ టైం ఓకే ఎస్ ఈక్వల్ టు డి బై టీ ఓకే నెక్స్ట్ స్పీడ్ ఓకే ఈ స్పీడ్ అనేది స్కాలర్ క్వాంటిటీయా వెక్టర్ క్వాంటిటీయా ఇప్పుడు రాయండి కామెంట్ సెక్షన్లో స్పీడ్ స్కాలర్ క్వాంటిటీయా వెక్టర్ క్వాంటిటీ అనేది చెప్పండి సో అలాగే స్పీడ్కి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా సో నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా డైమెన్షనల్ ఫార్ములాస్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము ఏంటనేది సో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దీని నుంచి సంబంధించిన నిన్న చెప్పినటువంటి లెసన్ సో మీకు ఎంతమందికి ఎంతవరకు అర్థమైంది అనేటటువంటిది నాకు ఒక ఐడియా ఉంటుంటుంది సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ చూసినట్లయితే సో ఇవి స్పీడ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి డిస్టెన్స్ తెలిస్తే స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ పర్ టైం దాన్నే స్పీడ్ అంటాను సో కాబట్టి మనకి ఈ స్పీడ్ ఎటువంటి క్వాంటిటీ స్క్యాలారా వెక్టారా అనేది తెలుస్తుంది సో అదేవిధంగా దీని యొక్క డైమెన్షనల్ ఫార్మ్యూలా అనేటటువంటిది మీరు రాయొచ్చు నెక్స్ట్ స్పీడ్కి సంబంధించినటువంటి టైప్స్ ఓకే స్పీడ్కి సంబంధించినటువంటి టైప్స్కి వచ్చేసరికి మనకి యూనిఫామ్ స్పీడ్ అని నాన్ యూనిఫామ్ స్పీడ్ అని యావరేజ్ స్పీడ్ అని అలాగే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని ఫోర్ టైప్స్ ఉంటాయి ఓకే సో యూనిఫామ్ స్పీడ్ సో ఇక్కడ సింపుల్ మనం ఒక్కదాని డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు అదే ఫాలో అవుతుంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యూనిఫామ్ స్పీడ్ సో వాట్ ఇస్ మెన్ బై యూనిఫామ్ స్పీడ్ యూనిఫామ్ అంటే ఒక్కటే ఫాలో కావడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ టైమ్స్లో అంటే ఈక్వల్ టైమ్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఒక పర్టిక్యులర్ టైమ్స్ ఆఫ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ ఫా వెళ్తూ ఉందనుకోండి సో దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ స్పీడ్ అంటాం అంటే స్పీడ్ చేంజ్ అవ్వదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ కిలోమీటర్స్ వన్ అవర్లో వెళ్ళింది అనుకుందాం టూ అవర్స్కి ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళిందనుకుందాం త్రీ అవర్స్కి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళింది అనుకుందాం సో అంటే ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ పర్ అవర్ ఇది చేంజ్ కావట్లేదు కదా సో టూ అవర్స్కి వచ్చేసరికి ఎయిటీ అయింది త్రీ అవర్స్కి వచ్చేసరికి దాని డిస్టెన్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయింది అంటే స్పీడ్ అనేది చేంజ్ కాల అదే ఫార్టీ అలాగే ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము యూనిఫామ్ స్పీడ్ అంటాం సింపుల్ ఓకే కాబట్టి ఈ విధంగా మనం యూనిఫామ్ స్పీడ్ని డిఫైన్ చేయవచ్చు సో యూనిఫామ్ స్పీడ్ అంటే తెలిసింది కాబట్టి నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే సో పైది కానిది అంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ టైంలో కవర్ కాదు సో అందువల్ల ఏం చెప్తాము ఇట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అని రాస్తాం ఓకే అన్ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం దాన్నే నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం అంటే సింపుల్గా డిస్టెన్స్కి స్పీడ్కి సంబంధం లేదు ఓకేనా సో అంటే డిస్టెన్స్ ఉన్నటువంటి దానికి అది ప్రయాణించేటటువంటి స్పీడ్కి అక్కడ వస్తున్నటువంటి టైం గ్యాప్లకి కరెక్ట్గా మ్యాచ్ కానప్పుడు దాన్ని నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ అంటే సింపుల్గా ద రేషియో ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ టు ద టోటల్ టైమ్ టేకెన్ యావరేజ్ స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ ఉందనుకోండి సో అది ఎంత టైంలో రీచ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్లో వన్ అవర్ కాదు ఒక టూ అవర్స్లో రీచ్ అయ్యాం ఓకే సో యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఏమవుతుంది సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది ఓకే సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఏ విధంగా తీసుకుంటాం మనము టోటల్ టైం అని తీసుకుంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతసేపు ఎయిటీ కిలోమీటర్స్ ఓకే తర్వాత కొంతసేపు ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వచ్చి ఉండొచ్చు టోటల్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్ అయి ఉండొచ్చు ఓకే సో దీని అంతటికి మనకి ఒక టూ అవర్స్ టైం బట్టి ఉండొచ్చు సో బట్ యావరేజ్గా దీని యొక్క స్పీడ్ ఎంత అవుతుంది సిక్స్టీ కిలోమీటర్స్ అవుతుంది ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనకి టోటల్ డిస్టెన్స్ కవర్ బై ద బాడీ టు ద టోటల్ టైం టేకెన్ సో ఈ విధంగా చేసినట్లయితే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక పార్టికల్ లేదనుకుంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పర్టికులర్ టైం దగ్గర లేదా ఒక ప్లేస్ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ అనమాట ఓకే ఒక ఇన్స్టెంట్ దగ్గర తీసుకునే స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని చెప్తాం సింపుల్ సో ఇవి నాలుగు ముఖ్యమైనవి సో సేమ్ నెక్స్ట్ వచ్చేటటువంటి వాటికి కూడా సో ఇటువంటి పదాలే మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు డిస్టెన్స్ గురించి స్పీడ్ గురించి అయిన స్పీడ్ గురించి తెలుసుకుందాం సో ఇదే విధంగా సేమ్ ఇలాగే రిలేటెడ్ అయి ఉండేటటువంటివి ఏంటంటే డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఓకే డిస్ప్లేస్మెంట్ గురించి ఆల్రెడీ మీకు ఎందుకు చెప్పాను కదా సో చూడండి డిస్టెన్స్ గురించి మాట్లాడాము కదా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇక్కడ ఇంకొక పాయింట్కి మనము ప్రయాణిస్తున్నాం అనుకుందాం సో దీనికి సంబంధించినటువంటి పాత్ అనేది సో ఈ విధంగా ఇదేదో ఒక బ్రిడ్జ్ ఉందనుకుందాము సో ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి ఈ పాత్ మొత్తం ఈ కరువు పొజిషన్ అంతా కూడా దీని యొక్క డిస్టెన్స్ అవుతుంది బట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఈ స్ట్రైట్ లైన్ అవుతుంది ఓకే ఒక కారు ఇలాగా ఈ బ్రిడ్జ్ దాటి ఈ పొజిషన్కి రావాలి ఓకే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఒక కార్ అనేది ప్రయాణించాల్సి ఉంటుంది ఓకే దీన్ని ఏమంటాము మొత్తం ట్రేస్ అవుట్ చేసిన పాత్ని డిస్టెన్స్ అంటాం ఎంత డిస్టెన్స్ ప్రయాణించి ఈ డిస్ప్లేస్మెంట్ పొందింది ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఈ సెకండ్ పాయింట్కి పొందినటువంటి డిస్ప్లేస్మెంట్ ఏంటి షార్టెస్ట్ పాత్ అనమాట ఓకే షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఓకేనా సో ఆ విధంగా అయినా చెప్పొచ్చు అనమాట ఇప్పుడు చూడండి మీకు ఈ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది ఎటువంటి క్వాంటిటీ అని అడుగుతున్నాడు డిస్ప్లేస్మెంటు ఎటువంటి క్వాంటిటీ సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు సో ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ పాత్ అలాగే దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది ఓకేనా ఎటువైపుకి డిస్ప్లేస్ అవుతుంది అనేది మీరు ఈజీగా చెప్పచ్చు ఓకేనా కాబట్టి డైరెక్షన్ ఉంటుంది అలాగే డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయిందనేది చెప్పగలం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అది ఎటువంటి క్వాంటిటీ మీకు తెలుసు సో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో నెక్స్ట్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ తెలుసు కదా ఇప్పుడు వెలాసిటీ వెలాసిటీ సింపుల్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఓకేనా డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇస్ కాల్డ్ వెలాసిటీ డైరెక్ట్ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ ఎస్ బై టైం టీ ఓకే సో మనము ఈ విధంగా చెప్పొచ్చు అనమాట వెలాసిటీని ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ ఓకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ ఓకేనా సో ఈ విధంగా మనము వెలాసిటీని డిఫైన్ చేయొచ్చు కాబట్టి వెలాసిటీ ఎటువంటి క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీయా స్కాలర్ క్వాంటిటీయా వెలాసిటీ వేగము ఓకేనా సో దీనికి సంబంధించి మనకి డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నామా చేసుకోవట్లేదా డిస్ప్లేస్మెంట్కి కన్సిడర్ చేస్తున్నాము సో కాబట్టి వెలాసిటీకి కన్సిడర్ చేస్తున్నామా లేదా సో అది ఆలోచించి సో నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకుంటున్నాము సో దీనికి సంబంధించి మీరు అక్కడ వెలాసిటీ అనేది ఎటువంటి క్వాంటిటీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే దాని డైమెన్షనల్ ఫార్ములా కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి సో ఎస్ఐ యూనిట్కి సంబంధించి ఓకే డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ నేను ఇక్కడ నోట్ చేస్తాను ఓకే సో ఇది డైమెన్షనల్ ఫార్ములా సో మీరు దాని అది ఎటువంటి క్వాంటిటీ అనేది ఇవ్వండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ సేమ్ అండి టైప్స్ ఆఫ్ వెలాసిటీ ఆల్రెడీ స్పీడ్ గురించి తెలుసుకున్నాం కదా సేమ్ డెఫినేషన్స్ ఉంటాయి యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి దాని యొక్క వేగం అనేటటువంటిది ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో సేమ్గా ఉంటుంది నెక్స్ట్ నాన్ యూనిఫామ్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో దాని యొక్క వేగం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అంటే అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అన్ఈక్వల్ టైమ్ ఓకే దానికి దీనికి సంబంధం ఉండదన్నమాట నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఓకేనా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ని యావరేజ్ వెలాసిటీ అంటాము ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనము క్యాలిక్యులేట్ చేసేటటువంటి వెలాసిటీని ఏమంటామంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్తాం ఓకే నెక్స్ట్ సో యాక్సిలరేషన్ గురించి మాట్లాడుతుంది యాక్సిలరేషన్

దానికి సంబంధించి స్పీడ్ గురించి అర్థమైంది స్పీడ్ తెలుసుకున్నాక అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ గురించి తెలుసుకున్నారు నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ తెలుసుకున్నారు డిస్ప్లేస్మెంట్ తెలుసుకుంటే వెలాసిటీ గురించి అర్థమవుతుంది సో వెలాసిటీ గురించి తెలుసుకున్న తర్వాత యాక్సిలరేషన్ అంటే ఒకదానికొకటి మీకు రిలేషన్ అనేది ఉంటుందన్నమాట ఓకే కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వెలాసిటీ పర్ టైం తీసుకుంటే యాక్సిలరేషన్ వస్తుంది డిస్ప్లేస్మెంట్ పర్ టైం తీసుకుంటే మీకు వెలాసిటీ వస్తుంది డిస్టెన్స్ పర్ టైం తీసుకుంటే స్పీడ్ వస్తుంది సింపుల్ నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటే చూడండి ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ స్వేచ్ఛగా కిందకి పడుతున్నటువంటి వస్తువు ఓకే సో ఎప్పుడైనా సరే ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి పడుతుంది అని ఎప్పుడు అంటామంటే ద ఆబ్జెక్ట్ ఫాలింగ్ టువర్డ్స్ ద అర్త్ అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలోన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ భూమి ఆకర్షణ శక్తి వల్ల భూమి వైపుకు ఆకర్షించబడుతున్నటువంటి ఒక వస్తువుని ఏమంటాము అంటే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అంటాం ఓకే స్వేచ్ఛగా భూమి ఆకర్షణ శక్తి ద్వారా భూమి వైపుగా ఆకర్షించబడుతూ అంటే క్రిందకు పడుతూ ఉన్నటువంటి వస్తువునే ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అని చెప్తాము ఓకేనా సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది మనకి నైన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది సో దీన్ని స్మాల్జీతో సూచిస్తాము ఓకే నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు మనము చలనాల గురించి మాట్లాడుకున్నాం కదా సో ఇందులో టైప్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రొజెక్టైల్ మోషన్ అని ఉంటుందన్నమాట ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనకి పెరాబోలిక్ టైప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైకి విసినట్లయితే ఇది కొంత దూరం మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత సో ఈ విధంగా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది సో ఇలా డౌన్ఫాల్ అయ్యేటప్పుడు సో ఇదంతా కూడా ట్రేస్ అవుట్ చేస్తే ఈ పాత ఒక పెరాబోలా షేప్ వస్తుంది కదా సో దీన్నే ప్రొజెక్టైల్ మోషన్ అంటారు సింపుల్ సో ఇప్పుడు చూడండి డెఫినేషన్ చూడండి డెఫినేషన్ చూసినట్లయితే ఈజీగా వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ త్రోన్ ఆబ్లిక్లీ ఓకే సో మీరు ఇలా త్రో చేశారనుకుందాం ఓకే సో నియర్ ద ఎర్త్ సర్ఫేస్ ఇట్స్ మోషన్ ఆన్ పెరాబోలిక్ పాత్ ఓకే ఈ పాత్ ఏదైతే ఉందో దీన్నే ప్రాజెక్టైల్ అంటాం పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టల్ అంటాం సో పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టల్కి వచ్చేసరికి దీన్ని ప్రొజెక్టేల్ మోషన్ అని చెప్తాము సో ఈ ట్రేస్ అవుట్ చేసినటువంటి దీన్ని ఏమంటామంటే ఈ పాత్ని ట్రాజెక్టరీ అని పిలుస్తాము ఓకే ట్రాజెక్టరీ ఓకే దీనికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మనకి ఒక రాకెట్ గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సో రాకెట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏ విధంగా ఉంటుంది సో ఇలాగా ఫస్ట్ పైకి వెళ్తుంది సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత సో కొంత దూరం ప్రయాణించిన తర్వాత మెల్లగాది సో ఈ విధంగా మనకి టర్న్ అవుతుందనమాట సో దీన్ని ఏమంటామంటే మనము ట్రాజెక్టరీ పాత్ అని చెప్తాము లేదనుకుంటే పెరాబలిక్ మోషన్ అని చెప్తాం లేదా ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్తాం తర్వాత పైకి విసినటువంటి బంతి ఓకే పైకి విసిన్నటువంటి బంతి సో ఈ విధంగా ఆబ్లిక్గా త్రో చేసినటువంటి ఒక బాల్ని కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ మనము బ్యాట్ తోటి ఒక బాల్ని హిట్ చేసినప్పుడు సో అది కూడా కొంత దూరం ప్రయాణించి మళ్ళీ భూమి వైపుకు పడుతుంది కాబట్టి సో అదంతా కూడా మనకి పెరాబొలిక్ పాతలోనే ట్రేస్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చెప్తాము అంటే ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్తాము ఓకే సో దీనికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ ఉంటాయండి బేసిక్ ఫార్ములాస్ తీసుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్కి వచ్చేసరికి ఇనీషియల్ వెలాసిటీ యూఎక్స్ అంటే ఎక్స్ కాంపొనెంట్ కదా ఆరిజాంటల్ అంటే మనకి ఎక్స్ డైరెక్షన్ కదా సో అందువల్ల యూఎక్స్ తీసుకుంటే యూ కాస్థిటా ఓకే సో అలాగే యూవై అంటే యూ సైన్థేటా ఇది వర్టికల్ కాంపొనెంట్ అనమాట ఓకే సైన్ సైన్థేటా అని తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఎస్సెంట్ టైమ్ ఆఫ్ ఎస్సెంట్ ఓకేనా సో టైమ్ ఆఫ్ ఎస్సెంట్ అంటే మనకి ఆ వస్తువు ఫస్ట్ పైకి విసిరినప్పుడు సో దానికి ఉండేటటువంటి యాక్సిలేషన్ అంటే మ్యాక్సిమం యాక్సిలేషన్ని తీసుకొని పైకి వెళ్ళడానికి పడుతున్నటువంటి టైం అనమాట దాన్ని ఏమంటాము అంటే టైం ఆఫ్ ఎసెంట్ అంటాం పైకి విసురుతున్నప్పుడు దానికి ఉండేటటువంటిది టైం ఆఫ్ ఎస్సెంట్ అని చెప్తాం దానికి పట్టేటటువంటి టైం సో టీఏ ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థియేటా బై జీ ఓకే యూ సైన్ థియేటా బై జీ అని రాస్తాం సో దీన్ని టీఏ టైమ్ ఆఫ్ ఎసెంట్ని టీఏ అని డినోట్ చేస్తాం నెక్స్ట్ టైం ఆఫ్ డిసెంట్ అంటే అదే వస్తువు ఈ విధంగా క్రిందికి పడుతూ ఉన్నప్పుడు ఉండేటటువంటిది అనమాట ఓకే సో దీన్ని టీడీ అని రాస్తాం టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి టీడీ అని సో ఇది కూడా యూస్ అయిన తేట బై జీ అని రిప్రజెంట్ చేస్తాం ఓకే సో టైమ్ ఆఫ్ ఎసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ కలిపి మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్తాం దీన్ని గమనకాలం అంటాం సో ఫస్ట్ దాన్ని ఆరోహణ కాలం అని చెప్పొచ్చు నెక్స్ట్ది అవరోహణ కాలం అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి గమన కాలం అంటే వస్తువు గాలిలో ఉండేటటువంటి కాలం కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్తాము సో దీన్నే క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాము ఓకే క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాము టీఏ ప్లస్ టీడీ టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే యూ సైన్ థీటా జీ ప్లస్ యూ సైన్ థీటా జీ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బైజీ ఓకే టూ యూ సైన్ సైంతి బై జీ దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెబుతాము టైమ్ ఆఫ్ ఫ్లైట్ నెక్స్ట్ మాక్సిమం హైట్ గురించి ఓకేనా నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడతామండి మ్యాక్సిమం హైట్ గురించి మాక్సిమం హైట్ అంటే ఏంటి సో దాని యొక్క ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక వస్తువుని సో ఇలా పైకి విసిరామో దాని యొక్క కంప్లీట్ పొజిషన్ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాతే కదా మళ్ళీ అది క్రిందకి డౌన్ఫాల్ స్టార్ట్ చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ద మాక్సిమమ్ వాల్యూ ఆఫ్ అ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఓకే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం వాల్యూ అంటే పీక్ వాల్యూ అని చెప్పొచ్చు ఇది వర్టికల్ కాంపొనెంట్ వర్టికల్గా డిస్ప్లేస్ అయ్యేటటువంటి దాంట్లో హయ్యర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటాం కాబట్టి హైట్ని హెచ్ తోటి డినోట్ చేస్తాం ఓకే సో ఈ మాక్సిమం హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై టూ జీ ఓకే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తేటా బై టూ జీ అని రాస్తాము ఓకే నెక్స్ట్ రేంజ్ రేంజ్ వచ్చేసరికి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఓకే సో ఇలా విసిరినప్పుడు హారిజాంటల్గా విసిరినప్పుడు సో రేంజ్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వస్తువు సో ఎంత దూరంలో పడింది అనుకుందాం సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా సో దీన్ని ఏమంటామంటే రేంజ్ అని చెప్తాం అనమాట కాబట్టి రేంజ్ని ఏమంట ఏ విధంగా చెప్తామంటే యూ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ థియేటా బై జీ అని రాస్తాం ఓకే సో ఇది రేంజ్కి సంబంధించి సో ఇవి బేసిక్ డెఫినేషన్స్ అండి సింపుల్ లెసన్ ఇది చాలా చిన్న లెసన్ ఇక నెక్స్ట్ సర్క్యులర్ మోషన్ గురించి చెప్పాలంటే సో ఆల్రెడీ ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ఒక సర్ సర్కిల్ పాత్లో తిరిగేటటువంటి వస్తువుకి ఉండేటటువంటి దాన్ని సర్క్యులర్ మోషన్ అంటే వృత్తాకార చలనం అని చెప్పుకున్నాం దీనికి సంబంధించినటువంటి బేసిక్ టూ డెఫినేషన్స్ ఏంటంటే ఒక టైం పీరియడ్ టైం పీరియడ్ అంటే ఒక పర్టిక్యులర్ టైం ఎంత టైం తీసుకున్నది టు కంప్లీట్ అ సింగిల్ రివల్యూషన్ ఓకేనా సో అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ కంప్లీట్ చేసేదానికి కదా మనకి ఒక సింగిల్ రివల్యూషన్ పూర్తవుతుంది సో ఈ రివల్యూషన్ ఒక ఆబ్జెక్ట్ అనేది పూర్తి చేయడానికి తీసుకునే టైంని ఏమంటాము అంటే టైం పీరియడ్ అంటాము దీన్ని టీతో డినోట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఒక పర్టికులర్ టైం తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ మినిట్ అని ఒక టైం తీసుకుంటే ఈ టైంలో ఇటువంటి కంప్లీట్ రెవల్యూషన్స్ ఎన్ని చేశాయి అనేది లెక్కేస్తే దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెంట్ మీన్స్ మరలా మరలా అంటే ఒక వన్ మినిట్ టైంలో ఇది ఎన్నిసార్లు ఇటువంటి కంప్లీట్ రొటేషన్స్ కంప్లీట్ చేసింది అని చెప్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అని చెప్తాము కాబట్టి దీన్ని హెడ్జెస్లో రిప్రజెంట్ చేస్తాం హెడ్జెస్ ఓకే సో ఇక యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది ఇది సర్కిల్ పాత్లో ఉండేదానికి ఉండేటటువంటి కాంపోనెంట్ యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఒక వస్తువు ఒక సర్క్యులర్ పాత్ మీద ఎంత డిస్ప్లేస్మెంట్ పొందింది అని చెప్పొచ్చు అనమాట కాబట్టి దీనికి ఫార్ములా ఎలా చెప్తామంటే ఆర్క్ పర్ రేడియస్ ఓకే ఆర్క్ ఇదంతా మనకి దీని యొక్క రేడియస్ అనుకుంటే ఎంత డిస్ప్లేస్మెంట్ పొందింది డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మనకి ఒక పర్టికులర్ టైం మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఆర్క్ లాగా అవుట్ అవుతుంది కాబట్టి ఆర్క్పర్ రేడియస్ అని మనము దీన్ని రిప్రజెంట్ చేస్తాం సో ఇది కంప్లీట్గా మనకి ఈ లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ విధంగా డిస్కస్ చేసుకున్నాం ఈరోజు సో ఏవైనా సరే డెఫినేషన్స్లో కన్ఫ్యూజన్స్ ఉన్నా లేదనుకుంటే డౌట్ ఉన్నా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా వాటికి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి సో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో ఈ లెసన్ చాలా చిన్నదండి అన్ని అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ గురించి తెలిసినట్లయితే స్పీడ్ గురించి తెలుస్తుంది స్పీడ్ గురించి అవగాహన వస్తే మిగిలినటువంటి ఫోర్ టైప్స్ ఆఫ్ స్పీడ్ తెలిసిపోతుంది సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ తెలుసుకుంటే వెలాసిటీ సో వెలాసిటీ వస్తే యాక్సిలరేషన్ వస్తుంది సో ఈ విధంగా ఏంటంటే వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి మొత్తం మీకు ఈ లెసన్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది దీని నుంచి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు ఓకేనా సో ప్రీవియస్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది సో అదేవిధంగా పైన కార్డ్స్లో మీకు ప్రీవియస్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో అక్కడ క్లిక్ చేసైనా సరే మీరు ప్రీవియస్ క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ క్లాసెస్ మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఈ సైన్స్లో ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ సో అలాగే స్టాక్జీకి కూడా సో త్వరలో స్టార్ట్ చేస్తాము సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి కూడా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ నౌ